ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. కిట్లు కొన్నారు, కోట్లు తిన్నారు. విద్యా కానుకలో 162 కోట్లు వరదా. విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోళ్లు. 2 ఏళ్లలో నిరుపయోగంగా 8.50 లక్షల కిట్లు. ఇప్పుడున్న విద్యార్థులు 40 లక్షలు, వచ్చే ఏడాది 43 లక్షలు కొనుగోళ్లు. సో విద్యా కానుక కిట్ల కొనుగోలు అనేక అవకతవకలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే బ్యాగులు, బూట్లు నాణ్యత సరిగా లేవని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ తనిఖీల్లో బయటపడగా, ఇప్పుడు కొనుగోళ్ళను కూడా లోపాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏటా ఎక్కువ మొత్తం కొని వాటిని మూల పడేస్తూ ఉన్నారన్నమాట. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటూ 5% అధికంగా కిట్లు కొనుగోలు చేస్తుండగా, మరో పక్క ప్రభుత్వ పడిలో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతుంది. దీంతో కిట్లు భారీగా మిగిలిపోతున్నాయి. విద్యార్థులకు సరఫరా చేసే తర్వాత కనీసం ఎన్ని కిట్లు మిగిలాయి, వాటిని వచ్చే ఏడాది పిల్లలకు ఇవ్వాలా అనేది ప్రశ్న అయితే ప్రక్కడ. అంటే అటువంటిది పట్టించుకోకుండా ఏ సంవత్సరం కాదు సంవత్సరం ఎక్కువగా కొంటున్నారు. అయితే ఇక్కడ కొండలో తప్పలేదు, కానీ కొన్న బ్యాగులు నాణ్యత అయితే ఉండట్లేదు అనమాట. జస్ట్ తీసుకున్న 4 రోజుల్లోపే చిరిగిపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఈసారి మాత్రం ఇచ్చే బ్యాగులో నాణ్యత అయితే ఉంటుందని చెప్పేసి స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే ఈ కిట్లు పంపిణీ చేస్తామని, ఈసారి మాత్రం క్వాలిటీ బ్యాగులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో చూడాలి మరి ఎంత క్వాలిటీతో ఇస్తారు ఏంటి అనేది. సో ఇది ప్రజెంట్ జగనన్న విద్యా కానుకకు సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్రతి పథకానికి సంబంధించి అప్డేట్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.